విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచు దైవమా, నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకు స్తోత్రం యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, తుడిచేవాడా, మమ్మల్ని స్వస్థపరిచే ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకే స్తుతులు రాజా, నీకే మహిమ రాజా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు వందనాలు. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ కూటమి ద్వారా పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపొస్తల కార్యము 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి దేవుడు ఆయనకి తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఏమి చేసినాడో రాయబడి ఉంది. ఏం చేసినాడు యేసయ్య 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా ఈ భూమిపై ఆయన నడుస్తున్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేసినాడంట? మొట్టమొదటిది అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. కొందరిని బాగు చేసినాడా? అందరినీ బాగు చేసినాడు. కొందరినా అందరినా? హల్లెలూయా. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు మేలు చేయుచు సంచరిస్తూ ఉన్నాడు. ఏం చేసినాడు యేసయ్య? కీడు చేసినాడా, మేలు చేసినాడా? పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు మేలు చేయుచు సంచరించుచుండెను. దేవుని వాక్యంలో ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మారని దేవుడు. యేసయ్య మారినాడా? మారాడా? ఆయన శక్తి మారిందా? మారలేదు. ఆయన స్వభావం మారిందా?
లేదు. ఆయన ప్రేమ మారిందా? ఆయన కనికరం మారిందా? మారలేదు కదా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరిస్తూ పోయినాడు. హల్లెలూయా కదా. దేవునికి ఇష్టం లేనిదొకటి ఏంది అని అంటే అపవాది యొక్క కార్యములు మన జీవితంలో ఉండడము దేవునికి ఇష్టం లేదు. అపవాది చేత బంధింపబడిన వారిని విడిపించుటకు యేసు ప్రభు వచ్చినాడని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చింది కూడా పేదలకు సువార్త ప్రకటింపబడి బంధకంలో ఉన్నవారికి, గుడ్డివారిగా ఉన్నవారికి చూపుని దయచేయడానికి, బంధకాల నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు వచ్చినాడని దేవుని వాక్యంలో ఉంది. ఆత్మలో ఆయన మనకిచ్చిన స్వాతంత్రాన్ని, ఆత్మలో ఆయనకు మనకిచ్చిన ఈ ఆశీర్వాదాలని మనం ఎప్పుడు పొందుకుంటాం? ఎందుకు యేసు ప్రభుని కలిగి ఉండి కూడా చాలాసార్లు అనేక రకమైన శ్రమలు, అనేక రకమైన బంధకాలు, అనేక రకమైన జబ్బులు, వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక సహోదరి ఫోన్లో మాట్లాడుతూ ఆమె అంటా ఉంది, యేసు ప్రభు నమ్ముకొని 30 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పటికీ నేను చేస్తున్న ప్రార్థనకి నాకు జవాబు రావట్లేదు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కానీ కొన్ని విషయాలలో పరిస్థితులు మారతలేవు అని చాలాసార్లు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఎందుకు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎందుకు బంధకంలో ఇంకా ఉంటున్నాం? దేవుని బిడ్డలుగా ఉన్న మనము సంపూర్తిగా విడిపింపబడకుండా ఎందుకు కొన్ని బంధకాలు ఇంకా చూస్తూ ఉన్నాం? ఆర్థిక ఇబ్బందులు, కొన్ని శాపాలు, సమాధానం లేకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఒత్తిడి, ఇంట్లో సమాధానం ఉండకపోవడము, మనం ప్రార్థించింది జవాబు మనం పొందుకోకపోవడము, ఇవన్నిటికీ ఎందుకు కారణము? దేనికి కారణం? ఒకసారి ఒక సహోదరి, ఆమెకి 3 సార్లు వివాహమైంది. అయ్యి 3 సార్లు 3 భర్తలు ఆమెను వదిలేళ్ళిపోయినారు. చిన్న వయసులో 16 సంవత్సరాల్లో ఒక పెళ్ళైంది, 20 సంవత్సరాలకు ఒక పెళ్ళైంది, 24 సంవత్సరాలకు ఒక పెళ్ళైంది, 25 సంవత్సరాన మళ్ళా ఆయన కూడా వదిలేసి పారిపోయినాడు, నువ్వు నాకు వద్దని. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ప్రార్థనకి ఆహ్వానించినప్పుడు పోతే ఆమె ముంగట కింద పడి మోకరించి ఏడుస్తూ నాతో ఒక ప్రశ్న అడిగింది, అన్నా మంచి జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? ఎందుకు ఇన్ని శ్రమలు నేను పొందుతూ ఉన్నాను? ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని కష్టాలు నాకు వస్తూ ఉన్నాయి? సంఘానికి వెళ్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసాలు చేస్తూ ఉన్నాను, ప్రభుని అడుగుతూనే ఉన్నాను కదా, నేనేం పాపం చేశాను, ఏం తప్పు చేస్తూ ఉన్నాను, ఇట్లాంటి శ్రమలు నాకు వస్తూ ఉన్నాయని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ పోయింది కదా. అట్లా చాలామంది అనేక రకమైన శ్రమలలో ఉండిపోతూ ఎట్లా బయటికి రావాలో అర్థం కాక కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు దేవుని పైన. దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా లేడా అనే స్థితికి వచ్చేస్తూ ఉంటారు. ప్రభు నా పట్ల కార్యం చేస్తాడా లేదా అని ఆ ఆశను, నిరీక్షణను కూడా కొన్నిసార్లు ప్రశ్నించడం మొదలు పెడతా ఉంటారు కదా. ఒక చిన్న సాక్ష్యము వాక్యంలోకి వెళ్ళకముందు, అంటే ప్రభు మా జీవితాల్లో ఎట్లా కార్యం చేస్తాడో ఒక చిన్న మాట సాక్ష్యంలాగా పంచుకొని క్లుప్తంగానే కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలోకి వెళ్దాం. ఓకే, మా నాన్నగారు ఒక హైందవుడు, క్రైస్తవుడు కాదు, మా అమ్మ క్రైస్తవురాలు. చిన్ననాటి నుండి 2 మతాల మధ్యలో పెరిగినాము. మా నాన్న పోలీస్ ఆఫీసర్, ఆయన 5 ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినాడు. ఆ ఉన్నతమైన హోదాలో ఉండే ఇంటికి చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వచ్చేవారు. ఆయనతో సినిమా యాక్టర్ల స్నేహం ఉండేది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, హై ప్రొఫైల్ వాళ్ళంతా కూడా వచ్చే ఇంటికి వచ్చేవాళ్ళు. ప్రతి దాంట్లో మా నాన్నకి స్నేహం ఉండేది. అట్లాంటిది మా అమ్మగారు బాగా ప్రార్థన చేసే వ్యక్తి, యేసు ప్రభువులో బాగా బలంగా ఉన్న ఒక విశ్వాసి. అయితే ఇంట్లో అన్ని విషయాలు బాగుండేవి కానీ మా నాన్న వచ్చి మా అమ్మని, ఈరోజు మా అన్నోళ్ళు వస్తున్నారు లేకుంటే మా బంధువులు వస్తున్నారు, కొంతసేపు బొట్టు పెట్టుకో, కొంతసేపు అట్లా బొట్టు పెట్టుకొని కనపడు చాలు, నువ్వు ఒక మతం నేను ఒక మతం అని వాళ్ళకి తెలవాలా అనేసి చెప్తున్నప్పుడు మా అమ్మ చాలాసార్లు చెప్పేది, నేను ప్రభు బిడ్డను, నాకు ఇష్టం లేదు, నన్ను పెట్టుకోను అని చెప్పేది. అన్నప్పుడు కొన్నిసార్లు మా నాన్నకి చాలా కోపం వచ్చేది. వచ్చి ఒకసారి ఆయన చేతిలో రివాల్వర్ ఉండేది, తుపాకీ ఉండేది, సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి ఆ రివాల్వర్ తీసుకొని, ఈరోజు నువ్వైనా ఉండాలా నేనైనా ఉండాలా, ఈ ఇంట్లో బైబిల్ చదవద్దంటే నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు, బైబిల్ పిల్లలకు చెప్తా ఉన్నావు, బైబిల్ కనపడొద్దని బైబిల్ని పడేసి 4 సార్లు బుల్లెట్ షూట్ చేసినాడు. ఓకే, కళ్ళ ముంగట మా అమ్మ నిలబడుకొని ఉంది, 4 బుల్లెట్లు కొట్టినాడు కానీ ఒక్కటి కూడా మా అమ్మకు తాకలేదు. అది పక్కకు ఒకటి, అక్కడొకటి, ఫ్యాన్కి ఒకటి తగిలి 4 బుల్లెట్స్ అటు ఇటు పోయినాయి కదా. సినిమా స్టోరీగా నిజంగా కళ్ళ ముంగట జరిగింది, చూసినాం. అయితే ఎన్నోసార్లు మా నాన్న, మా అమ్మ ఎప్పుడైనా శనివారం లేక ఆదివారం రోజు నన్ను సంఘానికి తీసుకుపోతే
మా నాన్న సంఘానికి పోకముందు నాకు చెప్పేటోడు, మీ అమ్మ ఈరోజు నేను డ్యూటీకి పోయిన తర్వాత నిన్ను చర్చ్కి తీసుకపోతే నువ్వు చర్చ్లో కూర్చోద్దు, బయట ఆడుకో, లోపల కూర్చోద్దు అని చెప్పేటోడు. అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను మా నాన్న అట్లా చెప్పినందుకు బయట ఆడుకుంటూ ఉండేవాడిని అనమాట, చర్చ్లో పోకుండా. అయితే మా అమ్మ మధ్యలో వచ్చి నా చెవి పట్టుకొని అడిగేది, ఎందుకు వస్తలేవు లోపలికంటే, నాన్న రావద్దన్నాడు అమ్మ కొడతా అన్నాడంటే నువ్వు రాకపోతే నేను కొడతా అనేది మా అమ్మ. ఇలా అట్లాంటి స్థితి ఉండే ఇంట్లో. ఒక భయంకర ఒక దిక్కు భయంకరమైన విగ్రహారాధన, ఇంకో దిక్కు మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. మా నాన్న చాలాసార్లు నాకు చెప్తుండేటోడు ఏమందంటే, మనకి ఇప్పటికే చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఇప్పటికే మనకి కోట్లల్లో ఉన్నారు దేవుళ్ళు దేవతలు, మనకి ఇంకొక దేవుడు అవసరం లేదు, మీ అమ్మ చెప్పే మాటలు వినొద్దని చెప్పేటోడు. మా నాయన లేనప్పుడు మా అమ్మ చెప్పేది ఏమన్నంటే, యేసు ప్రభు ఒక్కడే సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ఒకే ఒక దేవుడు ఆయన యేసు ప్రభు అని చెప్తూ ఉండేది. అట్లా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉండేవి ఇంట్లో, అన్ని విషయాల్లో బాగుండేది, కానీ మీ మతం వచ్చినప్పుడు, యేసు ప్రభు మాట వచ్చినప్పుడు మా నాన్న కోపం వచ్చేది. సో అట్లాంటిది మా అమ్మ ఒకరోజు ఒక మీటింగ్లో, ఇట్లానే ఒక సేవకురాలు వచ్చింది, రెండు ఒక మంచి మీటింగ్ జరుగుతూ ఉంది, ఒక గొప్ప దైవజనుడు వచ్చినాడు ఆ మీటింగ్కు, మీకు రావచ్చు మీటింగ్కి వచ్చి అటెండ్ కండి, వినండి కొద్దిసేపు అక్కడ దేవుడు మీతో మాట్లాడతాడమ్మా అని తీసుకుపోయింది ఒక మీటింగ్కి. తీసుకుపోతే మా అమ్మగారు ఇట్లానే ఒక మీటింగ్లో కూర్చొని ఉంది, చివరిగా ఆ దైవ సేవకుడు మా అమ్మగారిని చూసి ఆయన ప్రవచనం చెప్పినాడు. ఏమనంటే, అమ్మ అతి త్వరలో నీ భర్త రక్షింపబడబోతున్నాడు అని. అతి త్వరలో నీ భర్త రక్షింపబడతాడు, రక్షింపబడడం మాత్రమే కాదమ్మా, నీ ఇంటి నుండి సువార్త ప్రపంచ దేశాలకు వెళ్ళబోతా ఉంది, నేను చూస్తూ ఉన్నాను, నువ్వు చాలా కృంగిపోయి ఇక్కడికి వచ్చినావు కానీ భయపడకు, దేవుణ్ణి ప్రార్థన ఆలకించి అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఈ శుక్రవారం నుండి, వచ్చే శుక్రవారం నుండి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పినాడు. ఆమె ప్రతి శుక్రవారం ఆ దైవ సేవకుని మాట నమ్మి ప్రార్థన చేస్తూ ఉంది. 6 నెలలు చేసింది, ఎటువంటి జవాబు కనపడలే. ఓకే, ప్రభు నా ప్రార్థన వింటున్నాడా లేడా అన్నటువంటి పరిస్థితి వచ్చింది, తనకు కూడా ప్రశ్నలు వచ్చినాయి. కానీ ప్రార్థన ఆపకుండా చేస్తూ పోయింది. అంటే అంత పెద్ద సాక్ష్యం కాకుండా చిన్నగా క్లుప్తంగా చెప్తాను. ఒకరోజు మా నాన్నగారే మా అమ్మ దగ్గరికి వచ్చి బైబిల్ మొట్టమొదటిసారిగా తీసి బైబిల్ చదివి ఆయన ఏమన్నాడంటే, దేవుని వాక్యం నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది కదా, మొట్టమొదటిసారిగా ఆయన బైబిల్ తీసి ఇట్లా చదివితే ఆ మాట చదివినాడు ఆయన, నేను నీ దేవుడని యెహోవాను, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు అనే మాట చదివిన వెంటనే మా అమ్మని పిలిచి అంటున్నాడు, నా జీవితంలో మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని నేను చదివినాను, చదివితే ఈయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేనే నీ దేవుడని యెహోవాను అని చెప్తా ఉన్నాడు, ఈయననే నిజమైన దేవుడా అని అడుగుతున్నాడు. అయితే మా అమ్మకు ఆశ్చర్యమైంది, మొదటిగా బైబిల్ ఎక్కడ దొరికింది ఈయనకి, ఆ బైబిల్ తీసి చదువుతూ ఈ మాట చదివి నన్ను ఇట్లా అడుగుతున్నాడు, ఇది యాక్టింగ్ ఏమైనా చేస్తున్నాడా లేక నిజంగా అడుగుతున్నాడా ఈయన అని. నిజమా, నిజంగా అడుగుతున్నావు అంటే అవును అని అంటే, ఈయననే నా నిజమైన దేవుడు అని అడిగినాడు మా అమ్మ. నేను అవును, ఈయననే నిజమైన దేవుడు అని చెప్పిన వెంటనే ఆయన, ఈ రోజు నుండి నేను ఇదే దేవుని మొక్కుతా అన్నాడు, ఈ రోజు నుండి నేను ఈయననే నమ్ముతానన్నాడు అని. ఆ మాట మామూలుగా చెప్పలేదు, నిజంగానే రక్షింపబడి బాప్తిజం పొంది ప్రార్థన చేస్తూ ఆయన చదివినాడు వాక్యం. ఏమని చదివినాడు, జ్యేష్ఠ కుమారుడు దేవుని సొత్తు అనే మాట చదివి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. ఏమనంటే, ప్రభా నేను 43 సంవత్సరాల వరకు నువ్వు నన్ను దర్శించలేదు, ఒక అన్యునిగానే నన్ను ఉంచినావు. 43 సంవత్సరాల కిందటనే కనీసం ఒక 20 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడైనా నేను రక్షింపబడి ఉంటే నీతో ఇన్ని సంవత్సరాలు నడిచేవాడిని కదా, నువ్వు తెలియకుండా జీవించేవాడిని కాదు కదా. కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా, నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇస్తాను నేను. అప్పుడు దాకా మా నాయన నాతో అనేవాడు, నువ్వు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలని అనేవాడు. కానీ ఆ వాక్యం చదివిన తర్వాత ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఒకే మాట చెప్పేవాడు, ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు, నువ్వు దేవుని సేవకుడు అవ్వాలా, నువ్వు దేవుని సేవకుడు అవ్వాలనే ఆశ నాకుంది, అదే నా ప్రార్థన. నీ మనసులో కూడా ఇంకేది పెట్టుకోకు, దేవుని సేవించాలంటే అంతకు మించిన ఉద్యోగం ఏది లేదని చెప్పినాడు. చెప్తూ ప్రార్థన చేస్తూ పోయినాడు అట్లాగే. అయితే నాకు ఆశ్చర్యమయ్యేది, అంటే ఇన్ని రోజులు ఐఏఎస్ ఐపీఎస్ కమ్మన్నాడు మా నాన్న, ఇప్పుడు వచ్చి దేవుని సేవకుడు అవ్వాలంటాడు ఏంది అని. దేవుని సేవ అంటే ఏం అర్థం కాలేదు 9 సంవత్సరాల 10 సంవత్సరాల వయసులో. మా నాన్న చెప్పినవి వింటూ ఉండేవాడిని, మా నాన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13వ సంవత్సరం వచ్చినప్పుడు ఒక చిన్న కూడికలో ప్రభు నన్ను దర్శించినాడు. ఆ రోజు యేసుప్రభు శక్తి ఏందో, యేసుప్రభు మహిమ ఏందో నేను కనుగొన్నాను, ఆయన ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది. ఆ అనుభవం నన్ను నా జీవితాన్ని మార్చింది. ఆ 13వ సంవత్సరంలో నాకు కలిగిన అనుభవము నా జీవితంలో నేను ఎన్నడూ మడవలేనటువంటి ఒక సంఘటనగా, ఒక గొప్ప సాక్ష్యంగా మారిపోయింది. అట్లాగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రక్షింపబడ్డాను, 13వ సంవత్సరంలో
ప్రభు శక్తిని ప్రభు దర్శనాన్ని పొందినాను. ప్రభు ద్వారా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ప్రభు దర్శించినాడు ఆ 13వ సంవత్సరంలో. అప్పటి నుండే ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టినాడు నా స్కూల్లో, కాలేజీలలో. 16వ సంవత్సరం నుండి ప్రభు సువార్త పెద్ద పెద్ద కూడికల్లో బోధించడం మొదలైంది. అట్లాగా 27 సంవత్సరాలు అయిపోయినాయి. రక్షింపబడి 32 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రభుల ముందుకి సాగిపోతూ ఉన్నాము. ప్రభు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి కీర్తన 2వ వచనంలోనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు తన దాసుల ద్వారా రాపించినాడు. ఏమని? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఓకే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు దానిని విని. ఇందులో రాయబడిన సరాపీయుడు మాత్రమే కాక అయిన అపోస్తలుడైన యోహాన్ ద్వారా కూడా మళ్ళా మనం జ్ఞాపకం చేస్తున్నాడు 3వ వచనంలో. ఏమని? ఈ ప్రవచన వాక్యమును వినువాడు, దాన్ని చదువువాడు, దాన్ని గైకొను వాడును ధన్యుడు. హల్లెలూయా చెప్దామా ఒకసారి. హల్లెలూయా చెప్దామా ఒకసారి. వెలుగు కలుగును గాక. ఎప్పుడైతే వాక్యం వింటున్నావో నీ జీవితంపై వెలుగు ప్రకాశం. ప్రతి చోట చీకటిని పారదోలుతావు. నీ జీవితంలో నుండి చీకటిని వెళ్ళగొట్టుకుంటావు. సరే, మొదటి కీర్తన అదే 2వ వచనం నుండి మళ్ళా చదువుదాము. ధన్యుడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. దానిని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యము చదివితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. హల్లెలూయా చెప్దామా ఒకసారి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. వాక్యం చదువువాని జీవితం ఎట్లా ఉంటుందంట? అతడు నీటి కాల్వల యోరను నాటబడిన చెట్టులాగుంటాడంట. ఆమేన్ చెప్దామా. ఒక చెట్టు ఎడారిలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ చెట్టు? ఆ చెట్టు ఎండిపోతారా పచ్చగా ఉంటారా? ఎండిపోతుంది. ఎడారిలో ఉన్నప్పుడు ఎందుకు ఎండిపోతుందంటే దానికి నీరు లేవు కాబట్టి. ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని వాక్యాన్ని చదవడం ఉండదో, ఎక్కడైతే దేవుని వాక్య ప్రత్యక్షత ఉండదో అక్కడ నీరు రాదు. ఏది? ఆదివారం పోతున్నాం కదా పాస్టర్ గారు, ఒక గంట వాక్యం చదువుతున్నాం కదా. మనము పూట తిని మనం బ్రతకొచ్చా? ఎవరైనా ఇక్కడ చెప్పండి, వారానికి ఒక పూట తిని బ్రతకొచ్చు పాస్టర్ గారు అని ఎవరైనా చెప్తారు ఇక్కడ? ఎవరు చెప్తారు కదా. వీలైతే 3 పూటలు, లేకుంటే కొన్నిసార్లు 4-5 పూటలు తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లాంటిది దేవుని వాక్యం ప్రతిరోజు చదువుతున్నామా? ఆయన నోటి నుండి వచ్చు మాట ద్వారా మనం జీవిస్తూ చేసుకోవో, వాక్యాన్ని ధ్యానించి అలవాటు చేసుకోవో, అప్పటిదాకా ఎండిపోయే స్థితే ఉంటుంది కదా. ఆ ఎండిపోయే స్థితికి సాతాన్ ఆ కారణము అంటే కొంతవరకు వాడు కాదు, మనమే కారణం. నీ ఆత్మీయ జీవితం ఎండిపోవడం, నీ ఆత్మ నిన్ను ఎండిపోయే స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. నీటి కాల్వల యోరను నాటబడినదై తన ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. ఓకే, ఒకటేంటి, ఎక్కడ నాటబడతావు నువ్వు? నీటి కాల్వల యోరను నాటబడతావు అంటే ఎల్లప్పుడూ నీకు నీరు ప్రవహిస్తూనే ఉంటారు, అంటే జీవము ప్రవహిస్తూనే ఉంటారు. నీరు దేనికి సాదృశ్యము? జీవానికి సాదృశ్యం. ఆకు దేనికి సాదృశ్యము? ఎవరైనా చెప్తారా? అయిపోయిందంటే ఒక చెట్టు ఆకు చూస్తే ఆ చెట్టు వచ్చు. పచ్చగా ఉంది ఆకు అంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్యంగా ఉన్నట్టు. అదే ఎండిపోతూ ఉంటే వాడిపోతుందని అర్థం. సో ఆకు వాడక అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ ఆరోగ్యము క్షీణించక ఎప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉంటావు? ఎప్పుడు దేవుని వాక్యంతో నిండిన వాడివైతే. చాలామంది కరోనా సమయంలో కొందరు అప్పుడప్పుడు పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్ చేస్తున్నప్పుడు, ఈ కరోనా రావద్దంటే, ఈ కరోనా మనల్ని ముట్టొద్దంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని కొందరు అడిగేవారు. నేను వాళ్ళకి చెప్పే మాట ఏంటి తెలుసా? ఈ కీర్తన 2వ వచనమే. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే ఉంటావు. ఆకు వాడక అనంటే ఆరోగ్యము క్షీణించిపోయి ఇస్తుంది. ఎండిపోతున్న ప్రతి ఎముక, అరిగిపోతున్న ప్రతి ఎముక తిరిగి జీవం పొందుకుంటుంది. నీటి కాల్వల యోర చీకటిలో కూర్చొని, చీకటి గదిలో కొన్నిసార్లు కూర్చొని గట్టి గట్టిగా ఏడుస్తున్నట్టుగా అవుతున్నప్పుడే దేవుని వెలుగు నీపై ప్రకాశిస్తుంది. వాక్యం చదువుతుండగానే సమృద్ధి నీకు కలుగుతుంది. వాక్యం చదువుతుండగానే విజయము నీ వెంట వస్తుంది. దాని తర్వాత చదవండమ్మా, ఏం రాయబడింది? అతడు చేయున దంతయు. ఇంకోసారి ఆ మాట అందరం గట్టిగా చెప్దాం, చేతులెత్తి. అతడు చేయున దంతయు
ఓకే. ఈరోజు విశ్వాసుల జీవితం మనం చూస్తే, అయ్యా బిజినెస్ మొదలు పెట్టినాను, 2 వారాలు బాగా నడిచింది, దాని తర్వాత అంతా పోయింది. సంఘం మొదలు పెట్టినాము, కొన్ని రోజుల తర్వాత అంతా పోయింది. ఉద్యోగంలో చేరినాను, అతడు చేయునదంతయు సక్సెస్ ఎప్పుడు వస్తుంది నీ జీవితంలోకి? వాక్యంతో నువ్వు నిండిన వాడివై దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రేమిస్తూ దాన్ని వింటూ చదువుతూ గైకొంటున్న వాడిగా ఉంటే నువ్వు చేయునదంతయు, ఒకటి కాదు రెండు కాదు, నువ్వు చేసే ప్రతిదీ ఏమవుతుందంట? సఫలమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఎక్కడుంది? దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడా, మనం వాక్యం చదవట్లేదా? వెలుగు దగ్గరగానే ఉందా లేదా? సో ఈ అంత్య దినాలలో ప్రభు రాకడకు మునుపు ప్రభు చేయాలనుకుంటున్న పని ఏంది, ప్రభు మీ జీవితంలో చేయాలనుకుంటున్న కార్యం ఏంది అని అంటే, వాక్యముతో నువ్వు నింపబడాలని కోరుతున్నాడు. ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు చదువు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థించక మునుపై నా కొద్దిసేపు వాక్యాన్ని చదువు. నీ విశ్వాసము, నీ పరిస్థితి సమస్తము దేవుని వెలుగుతో నిండిపడుతుంది. నీ ఆరోగ్యము కుదురైపోతుంది, మంచిగా అయిపోతూ ఉంటుంది. శరీరంలో మార్పులు చూస్తావు, ఆర్థికంగా మార్పులు చూస్తావు, ప్రతి విషయంలో మార్పులు చూస్తావు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన వరము ఈ వాక్యము. ఈ వాక్యాన్ని తీసేయాలని సాతాను ఎంత బలంగా ప్రయత్నించినా కూడా ఎంతోమంది ప్రాణాలు వారి రక్తాన్ని చిందించి బైబిల్ని కాపాడి మన చేతుల్లోకి, ఇంతమంది చేతుల్లో ఈరోజు బైబిల్ ఉందనంటే ఎందరో వందల మంది వారి ప్రాణాలను అర్పించుకున్నారు దేవునికి. గొప్ప త్యాగంతో దేవుని వాక్యం మన చేతిలోకి వచ్చింది, గొప్ప వెలతో మన ఈరోజు ఈ బైబిల్ పట్టుకున్నామనంటే దీని వెనుక ఎంతోమంది రక్తము చిందించబడింది కదా. వారి త్యాగాలు గ్రహిస్తే కొన్నిసార్లు ఈ వాక్యం మన చేతుల్లోకి ఈ తరం దాకా రావడానికి ఎంతెంతమంది దైవ సేవకులు దహించబడ్డారు, కాల్చివేయబడ్డారు, సజీవ దహనం అయిపోయినారు, రక్తాన్ని చిందించినారు, హతసాక్షులు అయిపోయినారు గ్రహిస్తే ఆశ్చర్యమవుతుంది. కన్నీరు కారుస్తాం మనం ఈరోజు మన చేతుల్లో. ఎక్కడ కొనుక్కోవాలన్నా బైబిల్ మనకి దొరుకుతుంది అని అంటే కొందరు దైవ సేవకులు వారి జీవితాలను దారబోసినారు కాబట్టి. ఎందుకు ఇచ్చినారు దేవుడు మనకి ఈ వాక్యాన్ని చేతిలో అంటే దాన్ని ధ్యానించడానికి. ఆమెన్. ఈ వాక్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది, ఈ వాక్యము నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఎన్నోసార్లు కొందరు రోగగ్రస్తులయ్యి, కొందరు ఈ సమస్యతో వచ్చినాను, ఆ సమస్య ఉందన్నప్పుడు నేను చేసేది ఏంటంటే కొన్నిసార్లు 5-6 వాక్యాలు ఒక పేజీలో రాసి ఇది రోజుకి 5 సార్లు ప్రతి వాక్యము పొద్దున మధ్యాహ్నం రాత్రి 5 సార్లు చదవని ఇస్తే 3వ రోజు 4వ రోజు వచ్చి నాకు సాక్ష్యం చెప్పేవారు, అన్న నా శరీరం ఆ బలహీనత పోయింది, నేను బాగైపోయినానని కదా. ఆయన తన వాక్కుని పంపించి వారిని స్వస్థపరిచాడు. ఆ వాక్కు నీ చేతిలోనే ఉంది. ఎక్కడుందా వాక్కు? ఆయన వాక్కుని పంపించి స్వస్థపరిచినాడు. పంపించబడ్డ వాక్కు ఒకే కలము ద్వారా తెల్ల పేజీలపైన రాయబడి నీ చేతికి వచ్చింది. ఆ వాక్కు నీ చదువుతున్నప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు, నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. ఈ వాక్యము నిన్ను వెలిగిస్తుంది. నిరాకారంగా ఉన్నది సమస్తము అందంగా మారిపోతుంది, శూన్యంగా ఉన్న సమస్తం ఆశీర్వాదంతో నిండిపోతుంది, చీకటిగా ఉన్న ప్రతి కోణము వెలుగుతో నిండిపోతుంది. అతడు చేయునదంతయు సఫలమగును. ఈరోజు చాలామంది ఏం చేసినా, నేను ఏ మొదలు పెడితే అది నష్టమైపోతా ఉంది, ఏం చేస్తే నష్టమైపోతా ఉంది, ఏం చదివినా నష్టమైపోతా ఉంది, నేను పాస్ అవ్వలేకపోతున్నాను, ఏంది నీకు ఒకటే ఇది నీకు కావాల్సింది ఏంది? వాక్యపు వెలుగు. వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ధ్యానించు, నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమే కొన్నిసార్లు ఏం చేస్తామంటే వెలుగుని పొందుకోక చీకట్లో ఉండి 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 ఆ చీకట్లో నుండి మొరపెడుతూ ఉంటాం కొన్నిసార్లు. దేవునికి దేవుడు విననటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కదా. దేవుడు ఎప్పుడూ అనలే నేను మీరు ప్రార్థన చేస్తే విననని ఎప్పుడు అనలే, నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. కానీ ఆ మొర ఎట్లా పెట్టాలా? వెలుగులో ఉండి మొరపెట్టాలా, వాక్యము చదివి వాగ్దానాలు పట్టుకొని మొరపెట్టాలి. ఆమెన్. సో రేపటి రోజు ఇంకా కొద్దిసేపు దేవుని వాక్యం చదివితే ఏమేమి జరుగుతాయి మేలులు మనకి అది చదువుదాము. మనము పోగొట్టుకుంది ఎందుకు అని అంటే దేవుని వాక్యాన్ని గ్రహిస్తలేం కాబట్టి. ఒక్క మాట చదివి హోషేయ 4:6.
నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేవుడనే యెహోవా అంటున్నాడు, నా జనులు. అన్యజనాంగం గురించి మాట్లాడతలేడు ఆయన, తన ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నాడు. అంటే దేవుని ప్రజలమై ఉండి మనం నశించగలుగుతామా అంటే అవును. ఎప్పుడు నశిస్తాము? జ్ఞానము లేని వారమైతే. జ్ఞానం ఏం బోధిస్తుంది మనని? వాక్యాన్ని ధ్యానించమని. జ్ఞానం ఏం చెప్తుంది మనకి? దేవుని వాక్యాన్ని హత్తుకోమని. యేసుప్రభు అన్నాడు, ఓకే, ఒకడు ఇసుక పైన తన ఇంటిని కట్టుకున్నాడు, ఒకడు బండపైన తన ఇంటిని కట్టుకున్నాడు. ఇసుక పైన కట్టుకున్న వాని ఇల్లు ఎన్ని రోజులు నిలిచింది? కొన్ని రోజులే, తుఫాన్ రాగానే కూలిపోయింది. కానీ బండపైన తన ఇల్లు కట్టుకున్న వాని ఇల్లు నిలబడిపోయింది. ఏ తుఫానుకి కూడా అది కదిలిపోలేదు. ఎందుకు కదలలేదు అని అంటే, నా వాక్యాన్ని విని దాని ప్రకారం చేయువాడు బండపైన తన ఇంటిని కట్టుకున్నవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేటోడు ఎట్లాంటి పునాది మీద నిలబడ్డాడు? బండ అనే పునాది మీద నిలబడ్డాడు. క్రీస్తు అనే బండపై నిలబడ్డావు. నేనేది కదిలించలేదు. తుఫాన్ వచ్చినా, కరోనా వచ్చినా, ఏ భయంకరమైన గాలులు వీచినా నువ్వు నిలబడుకునే ఉంటావు. ఆమేన్. ఈ రాత్రి నీ జీవితంపై వెలుగు కలుగునుగాక, నీ పరిస్థితులపై వెలుగు కలుగునుగాక, నీ బంధకాలపై దేవుని వెలుగు ప్రకాశించునుగాక, నీ కుటుంబంపై దేవుని వెలుగు ప్రకాశించునుగాక, ప్రతి చీకటి తొలగించబడునుగాక, ప్రతి మాంత్రిక క్రియ తీసివేయబడునుగాక, ప్రతి రోగము నీ శరీరం నుండి బయటకు వచ్చునుగాక. ఇక్కడ నేను చూస్తా ఉన్నా మీలో చాలామందికి కీళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అమ్మా, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కీళ్లలో నొప్పులు కనబడుతూ ఉన్నాయి చాలామంది. ఒకసారి చేయతండి, ఎంతమందికి మీ శరీరంలో నొప్పులు ఉన్నాయి కదా, చెప్పలేదా? చాలామంది నొప్పులతో బాధపడుతుంది ఈ కాంగ్రిగేషన్లో. నొప్పులు చూస్తూ ఉన్నాయి, ఎముకలు అరిగిపోవడము, భుజాలు పనిచేయకుండా భుజాలు నొప్పి, మెడల్లో నొప్పులు, నడుముల్లో నొప్పులు, మోకాళ్ళలో నొప్పులు, ఇవి నడుస్తుంటే కూడా పాదాల్లో నొప్పులు కూడా ఉన్నాయి చాలామందికి ఇక్కడ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏ రుగ్మత అయినా రబా సతబ షరబ హురబ హసతబాష రిబ హదబ హసతబాష రెండల హసబా శిఖతబ యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో శరీరంలో ఉన్న ప్రతి నొప్పి, ఎముకలను అరగదీస్తున్న ప్రతి ఒక్క దురాత్మ, ఎముకల్లో నొప్పులు కలగజేస్తున్న ప్రతి దురాత్మ చీకటి యేసు నామంలో బయటకు వచ్చునుగాక. యేసు నామంలో నీ శరీరాన్ని విడిచి అది బయటకు వచ్చునుగాక. నీ కడుపులో ఉన్న యేసు నామంలో ఆ నొప్పి బయటకు వచ్చునుగాక. నీ తలలో ఉన్న నొప్పి యేసు నామంలో బయటకు వచ్చునుగాక. ప్రభు స్వస్థత, ఆయన సన్నిధి, ఆయన ప్రభావము ఎన్నో ఈ ప్రాంగణం అంతా విడుదలైతా ఉంది. అమ్మ చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని, ఏసయ్య నన్ను ముట్టని అడిగి ఈ సమయంలో. ఏసయ్య నన్ను ముట్టు, ఏసయ్య నన్ను ముట్టు, ఏసయ్య నన్ను ముట్టు, ఏసయ్య నన్ను ముట్టు. నిరాకారంగా శూన్యంగా చీకటితో ఉన్న ఆ భూమిపై ప్రభు ప్రకటించినాడు, వెలుగు కలుగును గాక. ఈ రాత్రి నీ శరీరంపై, నీ ఎముకలపై ఆయన వాక్యపు వెలుగు ప్రకాశించును గాక. నజరేయుడైన యేసు నామములో మన కొరకు 2000 సంవత్సరాల కిందట సిలువలో గాయపరచబడి, నా గాయముల ద్వారా మీకు స్వస్థత అని సెలవిచ్చిన ఆ యేసు నామములో ఇక్కడున్న ప్రతి శరీరము బాగుపడును గాక.